వెల్కమ్ టు అలో టీవీ. చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లె చంద్రబాబు నాయుడి స్వస్థల. 1950 ఏప్రిల్ 20న ఖర్జూర నాయుడు అమ్మన్నమ్మ దంపతులకు ఆయన జన్మించారు. తిరుపతిలోని వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి బిఏ ఎకనామిక్స్లో పీజీ పూర్తి చేశారు. టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పుట్టినరోజునేడు. సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చి దేశ రాజకీయాల్లో సీనియర్ నేతగా 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నేతగా చంద్రబాబు గుర్తింపు తెచ్చుకున్నారు. 25 ఏళ్లకే ఎమ్మెల్యేగా, 28 ఏళ్లకే మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన చంద్రబాబు 1978లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 28 ఏళ్ల వయసులోనే టంగుటూరు అంజీయ మంత్రివర్గంలో సాంకేతిక విద్య, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 1981లో నందమూరి తారక రామారావు కుమార్తె భువనేశ్వరిని పెళ్ళాడారు. 1982లో ఎన్టీఆర్ టీడీపీని ఏర్పాటు చేశారు, కానీ చంద్రబాబు కాంగ్రెస్లోనే కొనసాగారు. 1983 ఎన్నికల్లో టీడీపీ గెలిపొందింది. ఆ ఎన్నికల్లో ఓడిపోయిన చంద్రబాబు నాయుడు అనంతరం టీడీపీలో చేరారు. 1989 ఎన్నికల్లో కుప్పం నుంచి గెలుపొందిన చంద్రబాబు నాయుడు శాసనసభలో ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. 1994 ఎన్నికల్లో టీడీపీ గెలుపొందింది, కానీ ఏడాది తర్వాత అనూహ్య పరిణామాల మధ్య ఎన్టీఆర్ పదవీచ్యుతుడు కాగా చంద్రబాబు సీఎం పగ్గాలను చేపట్టారు. 1995 నుంచి 2004 వరకు ఆయన ఏపీ సీఎంగా వ్యవహరించారు. 1996లో లోక్సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో సంకీర్ణం ఏర్పాటు కావడంతో జాతీయ రాజకీయాల్లో చంద్రబాబు చక్రం తిప్పారు. 1999 నుండి 2004 వరకు ఎన్డీఏ కన్వీనర్గా వ్యవహరించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధినేతగా, ముఖ్యమంత్రిగా, ప్రధాన ప్రతిపక్ష నేతగా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించారు. అటు ఢిల్లీ రాజకీయాల్లోనూ చంద్రబాబు కీలక పాత్ర పోషించారు. విభజన తర్వాత నవ్యాంధ్రకు తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. 2019 ఎన్నికల్లో టీడీపీ ఓటమి పాలవడంతో ప్రతిపక్ష నేతగా కొనసాగుతున్నారు. హైదరాబాద్లో ఐటీ రంగం పురోగతి సాధించడానికి చంద్రబాబు నాయుడు విశేషంగా కృషి చేశారు. 2003లో అలిపిరి వద్ద మావోయిస్టుల దాడి నుంచి చంద్రబాబు నాయుడు త్రుటిలో తప్పించుకున్నారు. 2004-2009 ఎన్నికల్లో టీడీపీ ఓడటంతో చంద్రబాబు దాదాపు 10 ఏళ్ల ప్రతిపక్షంలో ఉన్నారు. 2014 ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించడంతో ఆయన నవ్యాంధ్రకు ముఖ్యమంత్రి అయ్యారు. చంద్రబాబు తన పుట్టినరోజు వేడుకలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా వేడుకలు, సమావేశాలు నిర్వహించవద్దని విజ్ఞప్తి చేశారు. తన పుట్టినరోజునకు ఒక ప్రత్యేకతను తీసుకురావడానికి చేపట్టే కార్యక్రమాలు అభినందనీయమని, అందుకు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఇప్పుడు కరోనా నుండి రక్షణ పొందడం చాలా అవసరమని, అందుకే ఒకరికొకరు భౌతిక దూరం పాటిస్తూ సురక్షితంగా ఉండాలని, అందరి క్షేమమే తనకు ఇచ్చే జన్మదిన కానుక అని చంద్రబాబు నాయుడు అన్నారు.